బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, శ్రేష్టమైనటువంటి పురుషార్థం చేస్తున్న మహానాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 600 లైవ్ ఎపిసోడ్లో మల్టీ యూనివర్స్లో ఉన్నటువంటి జీవితం అనేటువంటి పుస్తకంలోని ప్రశ్న ఆన్సర్స్ షార్ట్ అండ్ స్వీట్లో ఉన్నటువంటి ప్రైమరీగా తెలుసుకోవాల్సినవి, ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినవి, బేసికల్గా ఉంటే ఫౌండేషను, ఇంకా డీప్గా వెళ్ళగలుగుతూ ఉంటారు. మనము నిన్న మొన్న కొన్ని ప్రశ్నలు ఆన్సర్లు తెలుసుకున్నాము. ఈరోజు నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ ప్రశ్న, బ్రహ్మాండము, మహాబ్రహ్మాండము, పరం మహాబ్రహ్మాండము రచయితలు ఎవరు? దీనికి ఆన్సరు, బ్రహ్మాండము అంటే సోలార్ సిస్టమ్, దీని యొక్క రచయిత శివుడు. మహాబ్రహ్మాండము అంటే గెలాక్సీ, దీని యొక్క రచయిత మహాశివుడు. పరం మహాబ్రహ్మాండము అంటే యూనివర్సు, దీని యొక్క రచయిత పరం మహాశివుడు. ఇలాగే ఇంకా పరంపరం మహాశివుళ్ళు, పరంపరం మహాశివుళ్ళు అలాగా ఉన్నది. నెక్స్ట్, మన బ్రహ్మాండం యొక్క వైశాల్యం ఎంత? మన బ్రహ్మాండం ఫస్ట్ ఒక ప్రకాశ సంవత్సరం ఉండేది, అది ఇప్పుడు 1.6 లైట్ ఇయర్స్గా అయిపోయింది. నెక్స్ట్, మన బ్రహ్మాండంలోని త్రిదేవులు ఎవరు? ఇది అందరికీ తెలిసినటువంటి కామన్ ఆన్సరే, బ్రహ్మ విష్ణు శంకర్లు. నెక్స్ట్, ఆత్మ పవర్ని కానీ బ్రహ్మాండం యొక్క పవర్ని కానీ దేనితోటి కొలుస్తారు? బ్రహ్మాండం యొక్క రచయితనైనా సరే మరి దేనితోటి కొలుస్తారు అంటే కళలు, 0 కళ, 8 కళ, 4 కళలు, 10 కళలు అనేది మనకు బాపూజీ కళలంటే ఏంటో చక్కగా ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీరు ప్లేలిస్ట్లో వెళ్తే చక్కగా ఈ యొక్క పాయింట్స్ మళ్ళీ మీకు వీడియోస్ దొరుకుతాయి, మీరు మళ్ళీ వాటిని ఓపెన్ చేసి వింటూ ఉంటే బేహద్ నాలెడ్జి ఫండమెంటల్స్, బాపూజీ చెప్పేటువంటి దివ్య పరమ బేహద్ జ్ఞానము మీకు అర్థమవుతూ ఉంటుంది. 100 కళల బ్రహ్మాండమును ఏమంటారు? మల్టీవర్స్ అని అంటారు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? -100 కళల్లోకి వెళ్ళిపోయింది. ఆత్మ పవర్ అంటే ఏ బ్రహ్మాండంలో రచయించబడిందో ఆత్మ, దానికి ఆ యొక్క పవర్ అనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్, స్టార్ చిల్డ్రన్స్ ఎవరు అని అడుగుతూ ఉన్నారు. వాస్తవంగా మనమందరం కూడా స్టార్ చిల్డ్రన్సే అని సరదాగా అన్నయ్య కూడా చెప్తూ ఉన్నారు. మరి అంటే ఎవరైతే గనక ఎక్కువ శక్తిశాలిగా ఉంటారో వీరిని ఇన్స్ట్రోగ్రామీ అని కూడా అంటూ ఉంటారు. చాలా తెలివిగలటువంటి వాళ్ళు, ఏలియన్స్ లాగా కూడా ఉండేవాళ్ళు. దేవతలందరూ ఏలియన్స్ అయిపోయారంటున్నారు. కొంతమంది స్టార్స్ నుండి చిల్డ్రన్స్ ఈ భూమి మీదకు వచ్చి జన్మ తీసుకున్నారు. వీళ్ళు చాలా తెలివిగలనటువంటి వాళ్ళు. ఎన్ని తెలివితేటలు ఉంటూ ఉంటాయంటే భూమి మీద వీరు టెక్నాలజీని పెంచుటకు, సైన్స్ యొక్క సాధనాలను పెంచడానికి వచ్చాము అని చెప్తూ ఉంటూ ఉంటారు. వీరి లోపల ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. చక్కగా దీని గురించిన వీడియో, స్టార్ చిల్డ్రన్స్ గురించి కూడా బాపూజీ మంచి వీడియో చేశారు. హిందీలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. తో తెలుగులో అయితే మన స్టార్ చిల్డ్రన్స్ గురించి కూడా మంచి వీడియో చేసుకున్నాము. ఇది మల్టీవర్స్ అనే పుస్తకంలో మరి 51 పేజీలో దీని గురించి ఉన్నది. పీడిఎఫ్లో కూడా మీరు తీసి చదవండి, దీని నిదానంగా అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, పరం మహాశివుడు, మహాశివుడు మరి ఎన్ని కళల్లో ఉన్నటువంటి వాళ్ళు? వీరికి ఎంత కళల పవర్ ఉంది అంటే,
ఇక శివుడికైతే 1.4 కళల పవరే ఉంటుంది. మహాశివుడికైతే 8 నుండి 12 కళల పవర్ ఉంటుంది. ఇంకా యూనివర్స్లో ఉన్నటువంటి యూనివర్స్ యొక్క రచయిత పరం మహాశివుడికి 16 కళల నుండి 20 కళల వరకు ఈయన దగ్గర పవర్ ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క మల్టీవర్స్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? మల్టీవర్స్ అంటే 100 కళల బ్రహ్మాండం. ఎన్ని లేయర్స్ ఉన్నాయి అంటే G1 నుండి G17 వరకు లేయర్స్ ఉన్నాయి. అయితే బాపూజీ, మనలాంటి వేరే అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఆ బ్రహ్మాండాల్లో 45 లేయర్స్ వరకు కూడా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. అవి ఎలా ఉన్నాయి అంటే ఇప్పటికీ కూడా పవర్ఫుల్గానే అలాగే ఉన్నాయి. 50 కళల వరకు అవి ఉన్నాయి. అది మైనస్ 100 కళలకి మల్టీవర్స్లు పడిపోలేదు. నెక్స్ట్ ప్రశ్న, మన యొక్క మల్టీవర్స్కి వేరే మల్టీవర్స్కు ఉన్నటువంటి తేడా ఏంటి? ఇప్పుడు ఇదే మనం చెప్పుకున్నాము, వేరే మల్టీవర్సు భలే 100 కళలతోటే ఉన్నది, అది ఇంకా పడిపోలేదు, మైనస్ 100 కళలకి రాలేదు. ఇప్పటికీ కూడా అది చైతన్యవంతంగా పవర్ఫుల్గానే ఉన్నది. మన మల్టీవర్స్లో మరి బాపూజీ సాకార రూపంలో వచ్చి ఉన్నారు. ఇది పతనం అయింది, 2 సార్లు వైండప్ అయింది, 3వ సారి డౌన్ఫాల్లో ఉన్నప్పుడు దీన్ని రక్షించడానికి మరి బాపూజీ సాకార రూపంలోకి బేహద్కే బేహద్ కళల నుండి మన ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో ఉన్నారు. మన బ్రహ్మాండం గెలాక్సీలో ఉంది, గెలాక్సీ యూనివర్స్లో ఉంది, యూనివర్స్ మల్టీవర్స్లో ఉంది కదా, అంటే బాపూజీ మన మల్టీవర్స్లో ఉన్నట్టు అని ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఆధ్యాత్మిక భాషలో బ్లాక్ హోల్ అంటే ఏమిటి, వైట్ హోల్ అంటే ఏమిటి, ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏంటి అని దీనికి అనంత్ భాయ్ చెప్తూ ఉన్నారు. బ్లాక్ హోల్ అంటే బ్రహ్మాండం విసర్జన జరిగినప్పుడు ఏర్పడేటువంటి పవర్ అన్నమాట. శివుడు తన లోపలికి బ్రహ్మాండాన్ని ఇముడ్చుకున్నప్పుడు, మరి విసర్జన జరిగినప్పుడు అది బ్లాక్ హోల్గా అయిపోతూ ఉంటుంది. శివుడు బ్రహ్మాండాన్ని రచన చేసినప్పుడు అది వైట్ హోల్గా అవుతూ ఉంటుంది, అప్పుడు 4 కళల పవర్ ఉంటుంది. మరి బ్లాక్ హోల్లో ఏముంటుంది అంటే పూర్తిగా నెగిటివ్ పవర్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే టైము బ్రహ్మాండం యొక్క కాలమానం పూర్తి అవ్వటంతో తన లోపలికి ఇముడు చేసుకుంటాడు, కాలాగ్నితో దాన్ని భస్మం చేస్తాడు అని కూడా ఉంది. ఫస్ట్లో వచ్చేదే వైట్ హోల్ కాబట్టి ఇది మన మల్టీవర్స్ అనేటువంటి హిందీ పుస్తకంలో 14వ నెంబరు చాప్టర్లో దీని గురించి చాలా వివరంగా ఫొటోస్తో సహా చూపించటం అనేది జరుగుతూ ఉంది, వేయటం కూడా జరిగింది అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ఆల్మైటీ అథారిటీ ఎవరు, ఎక్కడ ఉన్నారు? మీ అందరికీ తెలిసిందే, బేహద్ పిల్లలందరికీ కూడా తెలిసిందే, ఆల్మైటీ అథారిటీ ఎవరు అంటే బేహద్ పరంపిత పరమాత్మ. ఈ బేహద్ సృష్టి మొత్తానికి రచయిత, ఆయన బేహద్కే బేహద్ కళల పరంధామంలో తన యొక్క మూల స్థానంలో ఉన్నారు. అనంత విశ్వాలకు రచయిత, ఇది ఆల్మైటీ అథారిటీ ఎవరు, ఇప్పుడు ఏ విధమైనటువంటి కర్తవ్యం చేస్తూ ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారు అన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ప్రశ్న, మానవులకు స్వర్గలోకంలో ఉండే దేవతలకు గల వ్యత్యాసం ఏమిటి, ఇద్దరిలో ఉన్నటువంటి సమానత్వం ఏంటి? ఇక్కడ మానవులకి స్వర్గంలో ఉండేటువంటి దేవతలకు తేడా ఏంటి అంటే మానవులు పంచతత్వాల్లో ఉంటూ ఉంటారు, సాకార సృష్టిలో ఈ భూమి మీద ఉన్నారు. ఇక దేవతలు అంటే 3 తత్వాలతోటి ఉన్నారు, వాళ్ళ ఆకారి రూపంలో స్వర్గలోకంలో ఉంటూ ఉంటారు. అయితే ఇద్దరికి కామన్ విషయం ఏంటి అంటే దేవతలు కూడా భోగ యోనిలో ఉన్నారు, మానవులు కూడా భోగ యోనిలోనే ఉన్నారు. అంటే ఈ మానవులకు ఏ విధమైన కామక్రోధ లోభమోహ అహంకారాలు ఉన్నాయో అదేవిధంగా దేవతలకు కూడా ఉన్నాయనే చెప్తూ ఉన్నారు. దేవత ఇంద్రుడు కూడా తన సింహాసనం ఎక్కడ పోతుందో అని మరి తపన పడుతున్నాడు, అంటే మోహం ఉన్నట్టే, కోరికలు ఉన్నట్లే అని చెప్తూ ఉన్నారు. అయితే మనము దేవతలుగా ఉన్నవాళ్ళమే మనుషులుగా అయిపోయాం. ఇంకా ఒకటి, దేవతలకైతే యూట్యూబ్ ద్వారా వీడియోలు చూడాల్సిన అవసరం ఉండదు, ఎందుకని వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు లాంటివి
దివ్య దృష్టితోటి చూసేటువంటి దివ్య కెమెరాలతోటి వాళ్ళు డైరెక్ట్గా చూస్తారు. యూట్యూబ్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు అనే చెప్పుకోవాలి కదా అంటూ ఉన్నారు అనంతభాయ్. నెక్స్ట్ ప్రశ్న, మానవ ఆత్మ చాలా అమూల్యమైనది అని ఎందుకంటారు అంటే, మానవ జన్మలోనే పరమాత్మను తెలుసుకోగలరు, పురుషార్థము చేయగలరు, ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము కూడా పొందేటువంటి అవకాశం ఈ మానవ జన్మలోనే లభిస్తూ ఉంటుంది. అందుకనే మానవ జన్మ కోసమే అందరూ పరితపిస్తూ ఉంటూ ఉంటారు. దేవతలు కూడా మానవ జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని కూడా మనకు తెలిసింది. కాబట్టి ఈ మానవ జన్మ అమూల్యమైనది, పరమాత్మను పొందేటువంటి సమయం జన్మ, దీన్ని ధన్యం చేసుకోండి. మానవుడే మాధవుడు కాగలడు, మరి ఆత్మాసో పరమాత్మ కాలరు, దేవతల నుండి పరమాత్మగా కాలేరు, మరి దేవతల నుండి మళ్ళా మనుషులు అవుతారు, వాళ్ళ కర్మ పుణ్య ఫలితం స్వర్గలోకంలో వాళ్ళు సంపాదించిన పుణ్యఖాత క్షీణించగానే పతనమైపోతారు. కానీ మానవుడు పుణ్యఖాతాతో స్వర్గం ఏంటి బ్రహ్మాండం ఏంటి ఇంకా పై లేయర్స్లోకి కూడా వెళ్ళగలరు. అందుకని ఈ మానవ జన్మ చాలా శ్రేష్టమైనది అమూల్యమైనది అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, తో చతుర్యుగం అంటే యుగాంతము అని అంటారు. దీని యొక్క అర్థం ఏంటంటే చతుర్యుగం అయిపోతే నాలుగు యుగాలు పూర్తవుతాయి, నాలుగు యుగాలు పూర్తవటంతో ఒక ప్రళయం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, భూలోక భువర్లోక స్వర్గలోకములు ఎప్పుడు సమాప్తమవుతాయి అని. ఎప్పుడైతే బ్రహ్మకు ఒకరోజు పూర్తవుతుందో అప్పుడు దేవతల యొక్క కాలమానం సమాప్తమవుతుంది. మరి బ్రహ్మకు ఒకరోజు అంటే కింద కల్ప ప్రళయం అనేది జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, మరి విష్ణులోకం యొక్క వాయుమండలం ఎలా ఉంటుంది. ఈ విష్ణులోకం యొక్క వాయుమండలం ఎలా ఉంటుందో మనం ముందే చెప్పాము. విష్ణులోకంలో పరమతత్వాలు 50% ఉంటూ ఉంటాయి. అక్కడ అందుకునే వైకుంఠం అని అంటారు. సుఖభోగాలు పరమ సుఖం అనేది అక్కడ లభిస్తూ ఉంటుంది అని కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ ప్రశ్న, మరి నిరాకారి శివుణ్ణి స్వయంభూ అని అంటారా అని అడుగుతూ ఉన్నారు. లేదు, నిరాకారి శివుణ్ణి కూడా స్వయంభూ అని అనరు. ఎందుకంటే ఆయన కూడా మహాశివుడు ద్వారా రచించబడినవాడు, ఆయన స్వయంగా ఆయనంతన ఆయన రచించబడలేదు. ఇక్కడ మరి మహాశివుడు స్వయంభూనా, ఆయన స్వయంభూ కాదు, ఆయన్ని పరం మహాశివుడు రచన చేశారు. మరి పరం మహాశివుడు స్వయంభూనా, కాదు, ఆయన్ని కూడా పరంపరం మహాశివుడు రచన చేశారు. ఇంతకు స్వయంభూ ఎవరు అంటే బేహద్ బాపు ఒక్కరే, ఆల్మైటీ అదాటీనే పరబ్రహ్మ పరమేశ్వరుడు, ఆయన ఒకడే స్వయంభూ. అందరూ ఇక ఒకరి ద్వారా రచయించబడినటువంటి వాళ్ళే. నెక్స్ట్, మరి హద్దు ప్రపంచానికి బేహద్దు ప్రపంచానికి మరి తేడా ఏంటి, మీరు అంత క్రితమే చెప్పి ఉన్నాము కదా, చెప్పుకున్నాం కదా. హద్దు ప్రపంచము అంటే పంచతత్వాల ప్రపంచం, బేహద్దు ప్రపంచము అంటే పరమతత్వాల ప్రపంచం. అది అవ్యక్త ప్రపంచం, పరం లైట్ ప్రపంచం, ఇది పంచతత్వాల ప్రపంచం. ఇది మృత్యులోకం, హద్దు ప్రపంచం మృత్యులోకం. ఇది వినాశనమయ్యేది, బేహద్దు ప్రపంచము అనేది అవినాశిగా ఎప్పుడు ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఏ ఆత్మ మరి భూమ్యాకర్షణ గ్రావిటీ అనేది ఉంటుంది అనేది. ఇది అందరికీ తెలిసిందే, హద్దులో ఆత్మలు భూమ్యాకర్షణ యొక్క గ్రావిటేషన్లోకి వస్తూ ఉంటారు. ఎవరైతే భూత ప్రేత ఆత్మలుగా ఉన్నారో వారు అందరూ కూడా ఈ భూమ్యాకర్షణ లోపల కిందే గ్రావిటీని దాటుకొని వెళ్ళలేరు. మరి ఎవరైతే కామక్రోధ లోభ మోహ అహంకారాలు వైరము ద్వేషం ఉంటూ ఉంటుందో వాళ్ళు చనిపోకముందే ఈ యొక్క విషయ వికారాలని కథం చేసుకోకుండా ఉంటారు. వీళ్ళు చనిపోయిన తర్వాత ఇక భూమ్యాకర్షణ లోపలై 200 కిలోమీటర్ల క్రిందే ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా హద్దు ప్రపంచంలోనే ఉంటారు. సూక్ష్మ శరీరం భారీగా ఉంటుంది వీరికి, అందుకనే పైకి వెళ్ళలేరు. 200 కిలోమీటర్ల కంటే వీడు పైకి వెళ్ళలేరు, మూడుతత్వాల్లో ఉంటూ ఉంటారు. వీరి లోపల మరి వాయుతత్వం కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది.
కాబట్టి వీళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటూ ఉంటారు. మరి వీళ్ళు ఆకారిగాను కాలేరు, నిరాకారిగా అసలే కాలేరు, సాకార శరీరము ఉండదు. నెక్స్ట్ ప్రశ్న, సూక్ష్మ శరీరం ఎందుకు, సూక్ష్మ శరీరం హల్కాగా ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి పాజిటివ్ ఆలోచనలతోటి మనం సూక్ష్మ శరీరాన్ని తేలిగ్గా చేసుకోవచ్చు. మానవులు ఇప్పుడు మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి, కోరికలు కామనలు తోటి నిండి ఉన్నటువంటి మానవులు వారి యొక్క సూక్ష్మ శరీరంలో కూడా రాగద్వేషాలు అనేవి ఉంటూనే ఉంటాయి. మరి దీన్ని హల్కాగా ఎలా చేసుకోగలరు? బేహద్ జ్ఞానం, అందరూ జ్ఞానము యోగము అనేది చెప్తూ ఉన్నారు. బేహద్ జ్ఞానము యోగంతో మనము ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న వికర్మలను సమాప్తం చేసుకోవచ్చు. మరి భూమిపైన ఆ జ్ఞానాన్ని ప్రాప్తి పొందితే, ఆత్మ పరమాత్మతోటి కనెక్షన్ జోడించుకుంటే, యోగం జోడిస్తూ ఉంటే కర్మల ఖాతా అంతా సమాప్తమవుతుంది. అప్పుడు మరి ఈ పురుషార్థం చేస్తూ ఉంటూ ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళ సూక్ష్మ శరీరం తేలిగ్గా ఉంటూ ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం తేలిగ్గా ఉండాలి అంటే మనం చూసేటువంటి దృక్పథం కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, రకరకాలుగా చూస్తూ చూడనట్టు ఉండాలి. మనం రోజు దినచర్యలో టీవీలు చూస్తూ ఉంటాం, భయాందోళన కలిగించాయి, బాధ కలిగించాయి, దుఃఖం కలిగించాయి, చూసేయన్నీ మన మనసులో పెట్టుకుంటూ ఉంటారు ప్రపంచంలో. మరి అదేవిధంగా భార్యంగా అనేది ఉండకూడదు. నెక్స్ట్, తమ ఆత్మను జాగృతం చేసుకుంటూ ఉంటే, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటే వారి లోపల వాయు తత్వము ఆకాశతత్వము కూడా తేలికైపోతూ ఉంటుంది. వాయుతత్వం తేలికవుతూ ఉంటుంది, ఆకాశతత్వం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో సూక్ష్మ శరీరం తేలికగా అవుతూ ఉంటుంది. వారి సూక్ష్మ శరీరం ఎంతగా తేలికవుతుందో ఆత్మ కూడా తేలికవుతుంది, వారి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది, ఆత్మ పైకి వెళ్ళగలుగుతూ ఉంటుంది. అంతగా వారు సుఖము శాంతిని కూడా అనుభూతిని పొందుతారు అని చెప్తూ ఉన్నారు సాక్షిబెన్. నెక్స్ట్ ప్రశ్న, సమయము మన కోసం ఎప్పుడు ఆగిపోతుంది అని. దీనికి ఈ సమాధానము, ఎప్పుడైతే మన యొక్క గతి ప్రకాశం యొక్క గతి సమానంగా అవుతూ ఉంటుందో అప్పుడు కాలమానం అనేది ఆగిపోతుంది. ప్రకాశం యొక్క గతితోటి నడిచేటువంటిది మనం, మన లోపల వాయుతత్వం అనేది ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాయుతత్వం మనల్ని ఆపేస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, సైంటిస్టులు అంతరిక్షంలో గుహ రహస్యాలను ఇంకా ఎందుకు బయటికి తీయలేకపోతూ ఉన్నారు, చెప్పలేకపోతూ ఉన్నారు అనే ప్రశ్న వేస్తూ ఉన్నారు సాక్షిబేను. దీనికి సమాధానం ఏమిటి అంటే, వారి యొక్క బుద్ధి కేవలం స్థూల తత్వాల వరకే ఆలోచన చేస్తూ ఉంది. వారు అదే విధంగా సాధనాలను కూడా, స్థూల సాధనాలను, పరికరాలను తయారు చేశారు. ఈ పరికరాలు కేవలం స్థూలమైన వస్తువులనే చూడగలవు. అందుకనే అంతరిక్షంలో వారు ఇప్పుడు సాధనాలను, టెలిస్కోపులు చాలా తయారు చేసి పంపిస్తూ ఉన్నారు, దృశ్యాలను చూస్తూ ఉన్నారు, మనకు చూపిస్తూ ఉన్నారు, పిక్చర్స్ను తీసి అది పంపిస్తూ ఉన్నాయి ఏవైనా. కానీ వారి యొక్క సాధనాలు కొద్దిగానే, భలే అంతరిక్షంలోకి వెళ్తూ ఉన్నాయి, అక్కడ ఏవో చూపిస్తున్నాయి అని తెలుసుకుంటారు అంటే, ఫోటోలు తెలుసుకున్నంత మాత్రాన ఏమి కాదు. జ్ఞానంతో, బేహద్ దివ్య దృష్టితో మనకు బాపూజీ ఏదైతే చెప్తున్నారో వాళ్లకు అది రాదు. దివ్య దృష్టి, దివ్య బుద్ధి ఉన్నప్పుడే వీటిని చూడగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, భూవర లోకమును మరియు ఏ పేరుతోటి పిలుస్తూ ఉంటారు అని. భువర్లోకము అంటే భూమి పైన ఉన్నటువంటి, భూలోకం పైన ఉన్న భువర్లోకం, దీన్ని పితృలోకం అంటారు. అంటే ఎవరైతే మీ పితృలు, తాతలు, ముత్తాతలు చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ఈ భువర్లోకంలోనే ఉంటారు. భువర్లోకాన్ని చంద్రలోకం అని కూడా అంటూ ఉంటారు. చంద్రలోకం అంటే పితృలోకం అని చెప్తూ ఉంటారు కొందరు. నెక్స్ట్ ప్రశ్న, చనిపోయిన తర్వాత కూడా ఆత్మ కర్మ చేస్తూ ఉంటుందా, కర్మల్లోకి వస్తుందా అంటే, తప్పకుండా వస్తూ ఉంటుంది.
ఎందుకంటే ఆత్మ మరి కర్మ సంకల్పాలతోటి చేస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మూడు తత్వాల్లో ఆత్మ ఉంటుంది, సూక్ష్మమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటుంది, భావనలు దాని లోపల ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆత్మ కర్మ చేస్తుందనే అనాలి. దానికి కూడా కర్మ బంధన అనేది అంటుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎంతగా కర్మ భోజనం అది సమాప్తం చేసుకుంటుందో అంతగా తేలికవుతూ ఉంటుంది. అయితే కర్మ భోజనం తక్కువ చేసుకున్న తర్వాత ఆత్మ తేలికవుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, చనిపోయిన తర్వాత తమో ప్రధాన ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇది అందరికీ తెలిసిందే, బాపూజీ చాలా వీడియోల్లో కూడా చెప్పారు. తమో ప్రధానటువంటి ఆత్మలు పైకి వెళ్ళేటువంటి శక్తి అనేది ఉండదు. వారి ఆత్మలు లోపల మోహము, ఈర్ష, ద్వేషము, అసూయ చాలా ఉంటూ ఉంటాయి. అందుకనే వాళ్ళు తమో ప్రధానం. కోరికలు కూడా ఉంటూ ఉంటాయి, తినాలి, తాగాలి, అనుభవించాలి అని. అందుకే వాళ్ళు తమో ప్రధాన ఆత్మలు. ఇక వీళ్ళు చనిపోయిన తర్వాత ఇళ్లల్లోనే ఉంటూ ఉంటారు. మరి కొంతమంది గుళ్ళల్లోనూ, ధర్మస్థానాల్లోనూ, మసీదుల్లోనూ, గురుద్వారాల్లో కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే భోగన ఆత్మలుగా ఉంటూ ఉంటారు, అటు ఇటు భ్రమిస్తూనే ఉంటూ ఉంటారు. తినాలి, తాగాలి, వాసనలను చూసి అనుభవించాలి, వాటిని కోరికల్ని పూర్తి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా ఇతరుల్లో ప్రవేశించి ఇవి అనుభవిస్తూనే ఉంటూ ఉంటాయి తమో ప్రధాన ఆత్మలు అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, బ్రహ్మ, విష్ణు, శంకర్ మరి శివుడు అమరులా అంటూ ఉన్నారు. ప్రశ్న, కాదు, వీళ్ళు అమరులు కాదు. అదేంటి, ఎందుకు అంటారా? బ్రహ్మాండం యొక్క విసర్జన జరిగేటప్పుడు వీరి యొక్క అస్తిత్వం సమాప్తమవుతుంది. ఈ బ్రహ్మాండం యొక్క కాలమానం వయసు బ్రహ్మకు 100 సంవత్సరాలు. అంతకాలం బ్రహ్మ, విష్ణు, శంకర్లు, శివుడు కూడా ఉంటారు. ఎప్పుడైతే శివుడు ఈ బ్రహ్మాండాన్ని తన లోపలికి ఇముడుచుకుంటాడో ఈ బ్రహ్మ, విష్ణు, శంకర్ల యొక్క అస్తిత్వం సమాప్తమవుతుంది. శివుణ్ణి అంటే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని మహాశివుడు తన లోమలకు రోమ రోమల్లో ఎముడుచుకున్నప్పుడు శివుడు కూడా కతమైపోతారు. అందుకని శివుడు కూడా అమరుడు కాదు అనే తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, బేహద్దుకే బేహద్దు భాగ్యాన్ని తయారు చేసుకున్నటకు మరి ఏమేమి సబ్జెక్టులను ధారణ చేయాలి? జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్టులో మనం ముందుకు వెళ్తూ పురుషార్థం చేస్తూ ప్రయత్నం చేస్తూ ధారణ చేస్తూ ఉంటే మీరు బేహద్దుకే బేహద్దు భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతారు. బేహద్దు జ్ఞానంతో, బేహద్దు యోగంతో, బేహద్దు ధారణతోటి, బేహద్దు సేవతోటే బేహద్దుకే బేహద్దు భాగ్యం అనేది తయారవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, మీకు స్వర్గలోకంలో కానీ జనలోకాల్లో కానీ ఈ 2 లోకాల్లో ఏ లోకం కావాలి అని అడిగితే మీరు దేన్ని ఎంచుకుంటారు అని అడుగుతూ ఉన్నారు. ఏది కావాలి మీకు? స్వర్గలోకం కావాలా, జనలోకం కావాలా? ఆలోచిస్తూ ఉన్నారు కదా ఏ లోకాన్ని ఎంచుకుందాము అని. బేహద్దు పిల్లలైతే ఇక్కడ లోకాలు అవసరం లేదు వాళ్ళకి. ఏ లోకం కావాలి? బేహద్దు పరంధామం, బాపు ఉండేటువంటి ప్రపంచమే మన లోకం. ఇక ఎందుకు ఈ 2 ఎంచుకోరు అంటే వీళ్ళకు జ్ఞానం తెలుసు. స్వర్గలోకము అంటే భోగనా శరీరం, అక్కడ అనుభవిస్తూ అనుభవించాలన్నటువంటి యోని అనేది ఉంటుంది, భోగనా యోగి. ఆత్మ యొక్క పవరు లాస్ అయిపోతుంది, వాడు చేసినటువంటి పుణ్యఖాత అనుభవించడంతో పవరు లాస్ అయిపోతుంది. దీంతో మరి వారు తపస్సు చేసుకోవాల్సి వస్తుంది. ఇక తపలోకము అంటే స్వర్గలోకం పైన మహర్లోకము. ఇక్కడ స్వర్గలోకంలో కూడా మాకు భోగన అవసరం లేదు, మేము అని పైకి వెళ్తాం అన్నప్పుడు మహర్లోకానికి వెళ్తారు. తపలోకము అంటే మరి తపస్సు చేసుకునేటువంటిది. ఇక్కడ జనలోకంలో మరి భోగ విలాసము అనేది ఉండదు, అనుభవించడం అనేది ఉండదు, కేవలం తపస్సు చేసుకుంటూనే ఉంటారు అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఆకాశతత్వం నుండి తయారైనటువంటి ఆత్మలు, పరమ ఆకాశతత్వం నుండి తయారైనటువంటి ఆత్మలు, పరమ ప్రకాశం నుండి తయారైనటువంటి ఆత్మలు ఎక్కడ వరకు వెళ్ళగలరు? ఆత్మలు దేనితో తయారవుతారో వారి వారి యొక్క పవర్ని బట్టి వారు వెళ్ళే స్థానం అనేది ఉంటుంది. ఆకాశతత్వంతో తయారైనటువంటి ఆత్మలు బ్రహ్మపురి వరకు వెళ్ళగలరు.
పరమ ఆకాశతత్వంతో తయారైనటువంటి ఆత్మలు విష్ణుపురి వరకు వెళ్ళగలరు. పరంప్రకాశంతో తయారైనటువంటి ఆత్మలు పరంధామానికి వెళ్ళగలరు. ఇంకా పరంపరం ప్రకాశం బేహద్ జ్ఞానం పొందినటువంటి ఆత్మలు ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి గెలాక్సీలోకి వెళ్తారు. కొందరు యూనివర్స్లోకి కూడా వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటారు. మరి కాబట్టి బ్రహ్మాండాన్ని దాటుకొని వెళ్ళేటువంటి ఆత్మలు అంటే కొంచెం హయ్యర్ డైమెన్షన్ నుండి ఎక్కువ పవర్ కలిగినటువంటి ఆత్మలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి మరి బ్రహ్మాండంలో నువ్వు గెలాక్సీలోనూ యూనివర్సుల్లోనూ కూడా వెళుతూ ఉంటూ ఉంటారు, భ్రమిస్తూ ఉంటూ ఉంటారు. వారి వారి యొక్క రచయిత వరకు చేరుకునే అంతవరకు ఆత్మలు భ్రమిస్తూనే ఉంటారు అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మన బ్రహ్మాండమును సోలార్ సిస్టమ్ను గెలాక్సీలో చక్కెర కొట్టడంకి ఎంత సమయం అనేది పడుతుంది. అంటే ఇప్పుడు గెలాక్సీ అనగా మహాబ్రహ్మాండం. మహాబ్రహ్మాండంలో అనంత అనంత బ్రహ్మాండాలు ఉంటాయి. అనంత అనంత బ్రహ్మాండాలు తమ తమ కక్షల్లో తిరుగుతూనే ఉంటూ ఉంటాయి. ఇది గెలాక్సీలో మధ్యలో ఉన్నటువంటి మహాశివుడు గ్రావిటేషన్ పవర్ తోటి తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ బ్రహ్మాండం తిరగటానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతూ ఉన్నారు. సుమారు 25 కోట్ల సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, కల్ప ప్రళయంలో దేని యొక్క వినాశనం జరుగుతూ ఉంటుంది? మరి భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, ఈ మూడు కల్ప ప్రళయంలో ఈ మూడు లోకాలు సమాప్తమవుతాయి, మరలా రచించబడతాయి అని చెప్తూ ఉన్నారు. ఈరోజుతోటి మనం పాయింట్స్ను ఇంకా కొన్ని ఫిల్లింగ్ ది బ్లాంక్స్, కొన్ని యొక్క ప్రశ్న ఆన్సర్లు కూడా ఉన్నాయి. దీన్ని మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవటము, గ్రహించటము చూద్దాము. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, కొత్త జ్ఞానము అనేది మనకు అవసరము. ఇక పోతే మనసును తేలిగ్గా ఉంచుకోవాలి అంటే అనంతుబాయి కూడా చక్కటి పాయింట్స్ని చెప్పారు. సాక్షిబేన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నారు. ఎలాగా అంటే, ఒక అమ్మాయి ఒక బస్సులో వెళ్తూ ఉంది. ఒక ఆమె చాలా లావుట ఆమె చాలా సామాన్లు వేసుకొని ఆ బస్సులో ఎక్కింది. ఆమె ఆ సీట్లో కూర్చుంది, సామాన్లన్నీ పెట్టేసుకుంది. మరి ఈ అమ్మాయి కూడా సన్నగా బక్కగా ఉండే అమ్మాయి కూడా బస్సు ఎక్కింది. ఆ లావుగా ఉండేటువంటి ఆమె పక్కన కూర్చుంది. అయితే ఈ లావుగా ఉండే ఆమె సీటుకి 35 వరకు ఆమె కూర్చుంది. ఇక సన్నగా ఉండే ఆమె చాలా అడ్జస్ట్ అవుతూ ఒక ఇరుగ్గానే ఇబ్బందిగానే ఆమె పక్కన వెళ్ళి కూర్చుంది. ఇక సీట్లు లేవు కనుక ఈ యొక్క ఆమె అడ్జస్ట్ అవ్వటము, కొంచెం ఇబ్బందిగా కూర్చోవటం చూసినటువంటి ఒక ప్యాసింజరు ఆమె దిగిన తర్వాత, ఇద్దరు నువ్వెందుకు ఆమెకు చెప్పగాలి, చెప్పచ్చు కదా, మరి కొంచెం సర్దుకొని కూర్చోమ్మా అని అడిగింది. అంటే అక్కడ ఆ అమ్మాయి అంటూ ఉంది, ఈ చూడు అందరం ప్రయాణికులమే, ఎవరు స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు దిగుతాము, నా స్టేజ్ చాలా దగ్గరలోనే ఉన్నది, నాది చిన్న ప్రయాణము, మరి ఈ కొద్దిసేపట్లో నేను మరి ఆమెతో పోట్లాడి ఆమె సీటు ఇవ్వక కదలక మనసు చికాకై కకావికలమయ్యి నేను బస్ దిగి ఆఫీస్కి ఇదే మనసుతోటి వెళ్తాం, నాకు అవసరమా, అడ్జస్ట్ అవ్వటం అనేది అవసరం అనేది చెప్పిందట. దాన్ని బట్టి మనం కూడా ఏంటి అంటే, ఈ యొక్క మన ప్రయాణంలో జీవితంలో ఎవరి మజిలీ వాళ్ళది, ఎవరి యాత్ర వాళ్ళది, అందరం ప్రయాణికులం, ఆ సీటు మళ్ళా మనకు రాదు. మనం కూడా మన ఒక కథలో బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ సీటు మళ్ళా వస్తుందా, మన సీటు మనకు ఉంటుందా అని కూడా ఒక తండ్రి ఇద్దరు పిల్లలకు ఆస్తి పంపకాల దగ్గర మనం ఆ ఎపిసోడ్లో ఆ కథ విన్నాము. అదేవిధంగా ఇది ఒకటి చిన్న చిన్న సంఘటనల ద్వారా మనం నేర్చుకోవాల్సిన మోటివేషన్, ధారణ పాయింట్స్ ఉంటూ ఉంటాయి. మరి అదేవిధంగా మనం కూడా, మన జీవితం చాలా చిన్న జీవితం, మరి ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎంతోమందితో అడ్జస్ట్ అవ్వాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మరి రోజు ఏవో విధంగా మనకు సంఘటనలు జరుగుతూనే ఉంటూ ఉంటాయి, ఘటనలు, అవన్నీ కూడా మనసులో పెట్టుకొని అక్కలావికలం అవుతూ ఉంటే మరి ఏం చేస్తాం? వాటిని తప్పించుకొని మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని భారీగా లేకుండా ముందుకు అనేది వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, దీనికోసం మనం ఒక అభ్యాసము కూడా ఉంటూ ఉండాలి. ద్రోణాచార్యుడు మరి పాండవులకి, కౌరవులకి,
చిన్నప్పటి నుంచి అభ్యాసం విద్యను నేర్పుతూనే ఉన్నాడు. ఈ యొక్క వీలు విద్యలో అర్జునుడిని గొప్పవాడుగా చెయ్యాలి అని అనుకున్నాడు. ఒకసారి అర్ధరాత్రి పూట అందరు నిద్రపోతూ ఉన్నారు శిబిరంలో. భీముడు చీకట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే చీకట్లో కూడా తినగలచు, మనం కాన్సన్ట్రేషన్ ఉంటే మనకు వస్తువులు కనపడతాయన్నాడు. తనకి వెంటనే స్పృహ వచ్చింది. చీకట్లోనే తను తినగలుగుతున్నాడు, చీకట్లో నేను ఎందుకు వీలు విద్యను నేర్చుకోకూడదు, అభ్యాసం ఎందుకు చేయకూడదు అని. అదేవిధంగా తను చీకట్లో కూడా అభ్యాసం చేశాడు. వీలు విద్య అంటే తను వీలు విద్యలో పారంగితుడు కావాలి అని. మనం కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా అభ్యాసము అనేది చేస్తూ ఉండాలి. ఇంకోటి జాగృతి. గురువుగారు ఆయనకి ఈ విషయంలో అభ్యాసము మళ్ళా జాగృతి, అటెన్షన్ ఎరుకలో ఉండాలి. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలాంటివి వస్తూ ఉంటాయో అది ఎరుకలో ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇలాగ మనం ఆత్మ జాగృతం అవుతూ ఉంటే మరి పురుషార్థంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. మనము ఎటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలో అవేర్నెస్ అనేది చాలా అవసరం, ఆత్మ జాగృతి అనేది చాలా అవసరము. దీనికోసం మనం పురుషార్థం చేస్తూనే ఉండాలి. బాపూజీ యొక్క విషయాన్ని ధారణ చేస్తూ, జ్ఞానాన్ని ధారణ చేస్తూ మా చెప్తున్నది, ఆస్కా పురుషార్థంలో చెప్తున్నవి, ఇవన్నీ కూడా మనం జీవితంలో ధారణ చేయాల్సినవి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము. అభ్యాసమే కోశ విద్య అన్నారు. మరి ఆత్మ మీద ఫోకస్ చేయాలి, జ్ఞానం మీద ఫోకస్ చేయాలి. నాలుగు సబ్జెక్టులు మనకు ఉండనే ఉన్నాయి. దీని మీద ఫోకస్ చేస్తూ పురుషార్థం చేస్తూ ఉన్నప్పుడే మనం ముందుకి వెళ్ళగలుగుతాము. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ దివ్యమైన జ్ఞానము మరి వీడియోల రూపంలో చక్కగా చెప్పారు. బేహద్ జ్ఞానం మా కూడా దివ్య సందేశాలను, జ్ఞానము, యోగము, ధారణ, సేవ, పురుషార్థం గురించి, ధారణ పాయింట్స్ గురించి రోజు కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆనందబాయ్ లైవ్ మోటివేషన్ వీడియోసు, వేదాల ఉపనిషత్తుల సారము, వేహద్దు మరి జ్ఞానము, హద్దు జ్ఞానము, ఏ విధంగా మనం ఉన్నతిలోకి వెళ్ళాలి అనే దాని టాపిక్స్ వైజ్గా చక్కగా 600 ఎపిసోడ్లు పూర్తయినాయి. 600 ఎపిసోడ్లకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఇంతవరకు కొనసాగించారు, మరి ఇంతవరకు శ్రోతలే మీరు వింటూ ఉన్నారు. మరి ఏమి నేర్చుకున్నాము? 600 మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం, యోగం చేస్తూ ఉన్నాం, జ్ఞానం వింటూ ఉన్నాం. దీనితోటి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటానికి, అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళటానికి, అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇవ్వటానికి బాపూజీ బేహద్దు పిల్లల్ని నిమిత్తం చేశారు. కాబట్టి మనం ఈ బేహద్దు జ్ఞానంతో బేహద్దు ప్రాప్తిని పొందటానికి మనం ప్రయత్నం చేద్దాము. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు.